మేజర్ మున్సిపాలిటీ పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం దింపే ఎన్నికలు కాదు, దేశానికి సంబంధించిన ఎన్నికలు కాదు, మీ పేద ప్రజలకు సంబంధించిన ఎన్నికలు ఇవి. స్థానికంగా మంచి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడే మీ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవాళ అధికార పార్టీ అని చెప్పి డబ్బులు ఇస్తాము, మీ అందరు కూడా మేమే గెలిపిస్తాము, మా డబ్బులతో గెలిపిస్తామని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం కాన్ఫరెన్స్లో స్థానిక ఎమ్మెల్యే ఇతర నాయకులు భూ కబ్జాదారులు ఈరోజు డబ్బులు దోచుకున్న డబ్బులు పెట్టి గెలవాలని చూస్తున్నారు. మీ నాయకులందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. ఇవాళ మన పేద ప్రజల భవిష్యత్తుకు ఆకలితో బాధపడే కార్యకర్తలకు ప్రజలకు సంబంధించిన ఎన్నికలు ఇవి. ఏ ఒక్క పేదవానికి మున్సిపాలిటీలో ఇల్లు కట్టలేదు, కొత్త రేషన్ కార్డు లేవు. ఇవాళ హౌస్ ట్యాక్స్ చూస్తే పేదవాని ఇంటికి కూడా 10,000 రూపాయల ట్యాక్స్ వస్తున్నది. ఈ సమయంలో ఇవాళ ఈ ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతులు కావాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కేసీఆర్ గారు 2 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ఒక్క పేదవానికి ఒక్క ఇల్లు కట్టలేదంటే అర్థం పేద ప్రజల మీద ప్రేమ లేదు. ఈయన పాపానికి నియంత మాటలకు 28 మంది ఆత్మ బలిదానాలు చేసుకుని శ్రీనివాసరెడ్డి కాల్చుకొని చచ్చిపోయాడు. మీరందరూ కూడా ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ టీఆర్ఎస్ ముష్టేస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యేను మొన్న మండలాలలో 4 మండలాలలో చిత్తు చిత్తుగా ఓడించినాము. ఈరోజు 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈరోజు ఉదాహరణ పెద్దంబర్పేట ఉంది. పెద్దంబర్పేటలో అభివృద్ధికి ఆమడ దూరంలో పోయింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది అయాత్ నగర్ మండలం ఉంటే గ్రామాలు కలకలలాడి అభివృద్ధి చెంది నిర్మల్ పురస్కార్ అవార్డులు వచ్చినాయి. ఇది మల్రెడ్డి రంగారెడ్డి చెప్పితేనో కానీ ఇంకెవరో నన్ను పొగిడితో కాదు. నిర్మల్ పురస్కార్ అవార్డులు వచ్చినటువంటి గ్రామాలను ఈరోజు చిప్ప చేతుల పట్టించినటువంటి దుర్మార్గుడు ఇప్పుడున్నటువంటి సన్నాసి ఎమ్మెల్యే, అభివృద్ధి నిరోధకుడైనటువంటి ఈ కిషన్ రెడ్డి అంటోనికి బుద్ధి చెప్పాలి అంటే మున్సిపాలిటీలలో చిత్తు చిత్తుగా ఓడించాలా? అయ్యా నీకు దమ్ము ధైర్యం ఉంటే 15 ఏళ్ళలో నువ్వేం చేసినావు, 15 ఏళ్ళలో మల్రెడ్డి రంగారెడ్డి ఏం చేసిండో, నీకు దమ్ముంటే ఈ పెద్దంబర్పేట్ ఇదే ఇక్కడే వచ్చి నువ్వు చెప్పు నేను చెప్తా. అది చేత కానీ సన్నాసికి ఇక మేమేం చెప్పాలా? ఈ మీ అందరి కోసం, మీ బాగోగుల కోసం, మీ అవసరాల కోసం, మీ అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మీకు అండగా తోడుగా నేనుండి ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా ఇది బ్రహ్మాండంగా చేయగలుగుతా.